మరి ఇదంతా ఒక వైపు ఉంటే మీరు మీకు ఇచ్చిన పోర్ట్‌ఫోలియో ఏంటి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా మీరు ప్రమాణ స్వీకారం చేశారు ఉప ముఖ్యమంత్రి అనేది ఒక అలంక అవకాశం పెట్టుకున్నారు మీరు ఓకే అది మీ ఆనందం దానికి అభ్యంతరం లేదు అది రాజ్యాంగ పదవి అయితే కాదు ఉప ముఖ్యమంత్రి అనేది మీరు ప్రమాణం చేసిన వీడియో ఒకసారి చూసుకోండి నేను ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ప్రమాణం చేస్తున్నాను అని చెప్పారు మరి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ప్రమాణం చేసి ఏం కోరుకున్నారు పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించిన శాఖను కోరుకున్నారు పర్యావరణం అడవులు సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ మీరు తీసుకున్నారు నేను 2729 కిలోమీటర్ల పాదయాత్ర చేశాను నేను పాదయాత్ర చేసినప్పుడు గ్రామాలకు వెళ్తే సముద్ర తీరంలో అయ్యా చూడండినా ఎంత ఎంత దూరం చూసినా సముద్రంలో నీరు కనిపిస్తా ఉంది కానీ ఇంట్లో తాగడానికి నీటి చుక్క లేదు ఒక రోజుకి 300 రూపాయలు కూలితో నేను పని చేస్తే వచ్చిన 350 రూపాయలు నీటి క్యాన్లు కొనుక్కుంటున్నాను ఆయన మిగిలిన 250 రూపాయలతో నేను ఎలా బతకాలి సరుకులు ఎలా తెచ్చుకోవాలి ఇంటి అవసరాలు ఎలా తీర్చుకోవాలి మందులు ఎలా కొనుక్కోవాలి కనీసం తాగు నీరు కూడా ఇవ్వలేని ప్రభుత్వాలు ఈ రోజు ఉన్నాయి దీనికి పరిష్కారం ఏంటని అడిగారు పంచాయతీరాజ్ మంత్రిగా 70% మంది ప్రజలు ఈ రోజు గ్రామాల్లో నివసిస్తున్నారు మీరు మంత్రిగా అయిన తర్వాత మంచి నీరు గురించి మాట్లాడారా త్రాగు నీటికి సంబంధించి మీకేమైనా ప్రణాళికలు ఉన్నాయా మీకేమైనా పాలసీ ఉన్నదా యు ఆర్ ఎ మినిస్టర్ ఐసే యు ఆర్ ఎ పాలసీ మేకర్ యు ఆర్ హెడ్ ఫర్ ది 70% ఆఫ్ ద పీపుల్ మరి వారికి సంబంధించి ఒక ప్రణాళిక లేదు ఒక విజన్ లేదు కనీసం మనిషికి అవసరమైన ప్రాథమిక అవసరమైన మంచి నీరుని ఏ విధంగా ఇవ్వాలనే దాని మీద ఇంతవరకు మీరు ఒక విధానం తీసుకురాలేదు అది తీసుకురాకుండా మీరు మాట్లాడుతున్నటువంటిది ఏమిటి నేను గ్రామీణ ప్రాంతంలో నడుస్తున్నప్పుడు చూశాను ముఖ్యంగా పేద ప్రజలు నివసించే ప్రాంతం నేను తెట్టు దగ్గర ఒక యానాది కాలనీకి వెళ్తే ఒక రమణమ్మ అనే యానాది మహిళ నన్ను అడిగింది అయ్యా మీరు సమాజంలో మనుషుల్లాగా చూస్తున్నారా మమ్మల్ని లేకపోతే అడవుల్లో జంతువులాగా చూస్తున్నారా కనీసం తాగడానికి నీరు లేదు ఉండటానికి ఇల్లు లేదు నడవడానికి రోడ్డు లేదు మురికి కాలు వెళ్ళటానికి డ్రైనేజ్ లేదు అని తెట్టు దగ్గర ఉన్నటువంటి యానాది కాలంలో ఉన్న రమణమ్మ అడిగింది వెళ్ళి చూడండి ఒకసారి నేను బాపట్ల జిల్లా కర్లపాలెం సేలంవారిపాలెంకి వెళ్తే అక్కడ ఉన్నటువంటి రెడ్లు భూమి లేని నిరుపేదలు మాకు తినడానికి తిండి లేక మా భర్తలందరూ నెల్లూరు జిల్లా వాకాడుకి వలసకు వెళ్ళారని రెడ్ కమ్యూనిటీ నుంచి ఉన్న కుటుంబాలు వచ్చి వాపోతూ ఉన్నారు ఇది దుర్భరమైనటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది దానికోసం మీరు ఏం చేస్తున్నారు దానికోసం మీరు ఏ రకమైనటువంటి ప్రణాళిక రచిస్తున్నారు అవేమీ చేయకుండా అనాపాలజిటిక్ సనాతని అంటే దానివల్ల భూమి లేనివాడికి ఏమన్నా 10 సెంట్లు భూమి వస్తుందా ఇల్లు లేనివాడికి ఇల్లు వస్తుందా లేకపోతే ఉద్యోగం లేని నిరుద్యోగికి ఉద్యోగం వస్తుందా అవి మాట్లాడకుండా ఈ మతాల మధ్య చిచ్చు పెట్టే చిచ్చు రగిల్చే కార్యక్రమాలు మీరెందుకు తీసుకున్నారు మీరెందుకు తలెత్తుకున్నారు అసలు మీకేం సంబంధం మీరేమి టిటిడి ఈఓ కాదు ఎండోమెంట్ సెక్రటరీ కాదు దేవాలయ శాఖ మంత్రి కాదు ఒక సగటు మనిషిగా మీకు ఇబ్బంది వస్తే ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి లేక మంత్రిగా ఫీల్ అయితే పక్క మంత్రికి లేఖ రాయండి ముఖ్యమంత్రి గారికి లేఖ రాయండి అంతేగాని మీకు మీకు లేని పోర్ట్ఫోలియో సబ్జెక్టు మీరెందుకు మాట్లాడుతున్నారు పలు సినిమాల్లో పలు వేషాల్లో వేయడం అనేది అక్కడ అది రైట్ రోల్ను బట్టి ప్లే చేస్తాం కానీ ఇది నిజ జీవితం సార్ నిజ జీవితంలో నిజంగానే ఉండాలి నటన చేయకూడదు మీకు ఇచ్చిన పోర్ట్ఫోలియో పంచాయతీరాజ్ శాఖ మీకు ఇచ్చిన పోర్ట్ఫోలియో పర్యావరణ అడవులు వాటికి సంబంధించి మాట్లాడకుండా పక్క వారి పోర్ట్ఫోలియో మీరెందుకు తలదూర్చారు మీ శాఖ కాదు కదా మీరెందుకు తలదూర్చారో ఈ సమయంలోనే మీరు ఎందుకు మాట్లాడారో దానికి నేను సమాధానం చెప్తా మీరు అటవీ శాఖ మంత్రి డెన్యుడేషన్ ఫారెస్ట్ అంటే అడవులు నరకబడుతున్నాయి చెట్లు పోతున్నాయి మీరు మంత్రిగా ఒక ఎఫారెస్టేషన్ మాట్లాడారా రీఫారెస్టేషన్ మాట్లాడారా సోషల్ ఫారెస్టరీ మాట్లాడారా ఎవెన్యూ ప్లాంటేషన్ గురించి మాట్లాడారా పర్యావరణం గురించి సుస్థిరమైన అభివృద్ధి సస్టైనబుల్ డెవలప్మెంట్ అని మాట్లాడారా పర్యావరణానికి ఇబ్బంది లేకుండా ఆర్థిక ప్రగతి ఎలా తీసుకురావాలి పారిశ్రామిక వృద్ధిని ఎలా తేవాలి అనేటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ మీద ఏమైనా పాలసీ ఇచ్చారా విశాఖపట్నంలో ఇండస్ట్రీలో సేఫ్టీ లేక యాక్సిడెంట్ అయ్యి ఉపాధిని తెచ్చే వ్యక్తులు కోల్పోయిన కుటుంబాలు ఉంటే మళ్ళీ మళ్ళీ అలాంటి యాక్సిడెంట్స్ జరగకుండా ఉండడానికి ఒక ఎస్ఓపి తెచ్చారా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఏమైనా తెచ్చారా సేఫ్టీ ఆడిట్ ఏమైనా తీసుకొచ్చారా దానికి ఒక విధానాన్ని ఏమైనా మీరు ప్రకటించారా ఇవి కదా మీ పోర్ట్ఫోలియోలో మీరు చేయాల్సినవి ఎన్విరాన్మెంట్లో లేదు ఫారెస్ట్లో లేదు పంచాయతీరాజ్లో లేదు రూరల్ వాటర్ సప్లైలో లేదు
మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ అయి ఉండి రకరకాల వేషాలు వేస్తూ బొట్లు పెట్టుకొని మెట్లు గడుతున్నారు యువతకు కొత్త తరానికి మీరు ఇచ్చే విజ్ఞానం ఏంటి సాంకేతికత ఏంటి సైంటిఫిక్ టెంపర్ ఏం నేర్పించారు మీరు జేసి బోస్ ఇదే వృత్తి విధానంలో ఇదే సనాతన ధర్మంలో ఉండిపోయి మగ్గిపోయి ఉంటే క్రెస్కోగ్రాఫ్ కనిపెట్టి ఉండగలిగేవాడా మరి భారత్ బయోటెక్ ఇదే ధర్మంలో ఉండిపోయి కులవృత్తి వ్యాపారం చేసుకుంటూ ఉంటే దేశంలోనే ప్రప్రథమంగా కోవాక్సిన్ కనిపెట్టగలిగి ఉండేవాడా మరి మీరు మెట్లు కడిగారు గర్భగుడిలోకి ఎందుకు వెళ్ళలేదు మీరు సూత్రుడు కాబట్టి సూత్రులకు గుడిలో ప్రవేశం లేదు కదా సాక్షాత్ రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ని మెట్లకు పరిమితం చేశారు ఆఫ్టర్ ఆల్ మీరంతా ఇది వ్యవస్థ మరి ఇలాంటి వ్యవస్థలో ఏం చేయాలనుకుని మీరు ఈ సమస్యను తీసుకొచ్చారు ఏ ఉద్దేశంతో ఈ సందర్భంలో మీరు మాట్లాడారు జూలైలో వచ్చినటువంటి రిపోర్ట్ ని మీరు సెప్టెంబర్లో ఎందుకు మాట్లాడారు ఎప్పుడు తెలుగులో మాట్లాడే మీరు ఇంగ్లీష్లో ఎందుకు ప్రసంగం చేశారు మెఖాలే 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 అన్నారే ఆ మెఖాలే 1835లో ఇచ్చిన ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వల్లే యు నేమ్ ఎనీబడి 200 సంవత్సరాలు ఈ దేశాన్ని ఏలిన దేశానికి ప్రధానమంత్రిగా అయిన మన భారత సంస్కృతి వ్యక్తి బికాజ్ ఆఫ్ ఇంగ్లీష్